మన ప్రీతమ్ నాయకులు ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ప్రవేశించడం జరిగింది. ఆంధ్రతో పెట్టుకుంటే మనం ఫినిష్ అయిపోతాం, పెట్టుకోకూడదని వియత్నాం తో పెట్టుకుని అమెరికా అయితే తిరిగిపోయారు. ఆ పరిస్థితి మనం తేవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మనందరి మీద ఎంతో అభిమానంతో ఈ రోజు బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఘన కీర్తి చరిత్ర పుటలో నేను ఒక సైనికుణ్ణి, మీ హక్కుల కోసం పోరాడతా, న్యాయం చేపిస్తా. చంద్రబాబు నాయుడు ఒకటై చేశాను సంతకం ఆంధ్రుల కోసం, నువ్వు తిప్పిన అందరి కోసం, నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం. మనం ఫినిష్ అయిపోతాం, పెట్టుకోకూడదని వియత్నాం తో పెట్టుకొని అమెరికా అయితే తిరిగిపోయారు. ఆ పరిస్థితి మనం తేవాలి. వియత్నాంతో పెట్టుకుని అమెరికా అయితే తిరిగిపోయారు. ఆ పరిస్థితి మనకు తేవాలి. జ్యోతి ప్రజ్వలన గావించి యుగ పురుషుడు మన పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించాల్సిందిగా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాం. జై జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నవ్యాంధ్ర సృష్టికర్త, మనందరి ఆరాధ్య నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బెంగళూరు టీడీపీ ఫోరం సోదర స్వాగతం పలుకుతోంది సార్. ఇప్పుడు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవానికి ప్రతీక అయిన మన తెలుగుదేశం పార్టీ కండువాని మెళ్ళో వేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా
స్టేజ్ క్లియర్ చేసేందుగా కూర్చున్నాం సార్ ఒక్కరే. అందరూ దయచేసి మీ సీట్లో ఆసీనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన కార్యక్రమానికి విచ్చేశారు. దయచేసి వేదికని క్లియర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ క్షణం, ఈ రోజు, ఈ సందర్భం, ఈ వేదిక మీదుగా మాకు ఆసన్నమైంది సార్. లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న ఈ బెంగళూరు నగరంలో అందులో 70% పైగా మనకు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్, ఈ కార్యక్రమానికి వేలాది మంది ఐటీ నిపుణులు, వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి తెలుగువారు, విద్యార్థులు, ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమం విచ్చేయడం జరిగింది. 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతడి అరాచక పరిపాలన భరించలేక ఉపాధి కోసం, విద్య కోసం, వ్యాపారం కోసం అత్యధిక మంది 2019 తర్వాత బెంగళూరుకు విచ్చేసి ఇక్కడ స్థిరపడ్డారు సార్. తెలంగాణ, హైదరాబాద్ తర్వాత మన బెంగళూరు నగరం, అలాగే కర్ణాటకలోని 6-7 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది సార్. దీన్ని అక్కడ పార్టీతో ఛానలైజ్ చేసి తమరిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అసలు బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు, బెంగళూరు టీడీ ఫోరం ఇప్పటి వరకు ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనేది వివరించాల్సిందిగా బెంగళూరు టీడీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కనకమల్ల వీరాంజనేయులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అవును, మరో 100 రోజుల్లోనే సీఎం 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 మన దైవం. ఇప్పుడు దయచేసి అందరినీ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మళ్ళీ అందరం కలిసి మన సార్ని సన్మానించుకుందాం. దయచేసి ఎస్ దయచేసి సైలెంట్గా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సార్, సొంత ఊరు కాదు, సొంత రాష్ట్రం కాదు, గతంలో ఒకరికొకరు పరిచయం లేని కొన్ని వేల మంది చదువుకున్న, సామాజిక బాధ్యత కలిగిన, క్రమశిక్షణ కలిగిన, చంద్రబాబు నాయుడు గారి పిలుపే దిశానిర్దేశంగా భావించే అధినాయకుడి పిలుపుతోటి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఒకే లక్ష్యం కోసం కృషి చేస్తున్న ఈ సమ్మేళనమే బెంగళూరు టీడీపీ ఫోరం సార్. మాకు నిరంతర స్ఫూర్తి మీరే సార్. అలాగే మా అందరి ఉమ్మడి లక్ష్యం మా మాతృభూమి అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడగలిగి ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను తెలుగువాడిని గర్వంగా చెప్పుకునే విధంగా మాకు పరిపాలన అందించిన మీ నాయకత్వమే మాకు కావాలి సార్. అదే మా అందరి ఉమ్మడి లక్ష్యం. మా మాతృభూమి అస్తిత్వానికి మీరు మాకు కావాలి సార్. అంతటి గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు, మేము కొత్తలో కలిసినప్పుడు చిన్న చిన్న అలకలు, పొరపత్యాలు ఉన్నా కానీ మా లక్ష్యం వాటన్నింటినీ పక్కకు నెట్టింది సార్. ఆ తర్వాత మేము దృఢంగా, అన్యోన్యంగా తయారైన తర్వాత ఎటువంటి దాడులు జరిగినా, సైకో పార్టీ దాడులు జరిగినా, పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని చేసినా కానీ మొక్కవని ధైర్యంతో ఈ రోజుకి ముందుకెళ్తున్నాం. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా లక్ష్యం దిశగా బెంగళూరు వేదికగా అనేక కార్యక్రమాలు చేశాం.
అందులో మచ్చుకు మూడు కార్యక్రమాలు మీ ముందు ప్రస్తావించాలనుకున్నాను సార్. ఒకటి, తమరు ప్రజారాజధాని అమరావతి శంకుస్థాపన తలపెట్టినప్పుడు ఇక్కడ నుంచి మా ఆశలు ఆకాంక్షలు మోసుకొని 5 రోజుల పాటు ఇక్కడ నుంచి సైకిల్ మీద ర్యాలీ చేస్తూ 14 మందిని 750 కిలోమీటర్లు ర్యాలీ చేసుకుంటూ అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యాం సార్. దీనికోసం కూడా ఆషామాషీ కాకుండా కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. కనీసం 350 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేసి సొంత సైకిల్ కొనుక్కున్న వాడు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉండాలి అని లెక్కేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం సార్. ఆ తర్వాత బెంగళూరు టీడీ ఫోరం 5 సంవత్సరాల సందర్భంగా 2018 నవంబర్లో అప్పటి వరకు తమ నాయకత్వంలో నవ్యాంధ్రలో జరిగిన ప్రగతి మీద సుమారు అంటే 4 సంవత్సరాలు అప్పటి వరకు జరిగిన ప్రగతి పైన రీసెర్చ్ చేసి 25 మంది ఇండస్ట్రీస్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అమరావతి కావచ్చు విజిట్ చేసి రీసెర్చ్ చేసి 2 రోజుల పాటు మహానాడు తరహాలో పూర్తి స్థాయి ప్లీనరీ నిర్వహించాం సార్. దీనికోసం 20 మంది పైగా మన పార్టీ సీనియర్ నాయకులు హాజరై మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే 10 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంగా మేము కార్యక్రమం తలపెట్టాం. కానీ ఈ సైకో మిమ్మల్ని అక్రమంగా అన్యాయంగా నిర్బంధించినప్పుడు మేము ఆవేదన చెంది బెంగళూరులో మొట్టమొదటిసారి బయట రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమాలు పెట్టాం, నిరహార దీక్ష చేశాం. అలాగే ఈ ఇలా కాదు, ఇంతటితో సరిపోదు, వీడిపైన యుద్ధం చేయాలి, వీడి పాలనకు చరమపరితం పాడాలనే ఉద్దేశంతో సమర శంకారావం పురించాం సార్. ఇదే వేదిక బెంగళూరు వేదికగా సమర శంకారావం పురించాం. దానికి 20 మంది పైగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వచ్చి మాతో కలిసి తమరి నాయకత్వం కోసం కృషి చేస్తామని శపథం చేశారు. గతంలో ఎన్నడూ బయటరాని వాళ్ళు కర్ణాటకలో, కేవలం బెంగళూరునే కాకుండా సార్, తమరు అభిమానులు స్వచ్ఛందంగా బెంగళూరునే కాకుండా మైసూరులో, రాయచూరులో, సింధనూరులో, కారడిగిలో, గంగావతిలో, బళ్ళారిలో అన్ని ప్రాంతాల్లో వారందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమరి కోసం చేశారు సార్. వారందరినీ ఈ వేదికపై నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము ఈ ప్రయాణంలో అనేక సార్లు మాకు ఇక్కడ అండగా నిలిచిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో, అలాగే అమర్నాథ్ రెడ్డి గారికి, పరిటాల శ్రీరామ్ గారికి, చింతకాయల విజయ్ గారికి ఈ వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఎల్లప్పుడూ నైతికంగా అండగా ఉంటూ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు మాకు కావాల్సిన ఆత్మబంధువులాగా సహకరిస్తున్న పెద్దలు రాయమోహన్ చౌదరి గారు, గురజాల జగన్మోహన్ గారు, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారు, పత్తిపాటి అంజనీయులు గారు, సూర్య నిస్సాన్ సురేష్ గారు, జనార్దన్ రావు గారు, ముసునూరి కిషోర్ గారు, శివరామయ్య గారు, వీరందరికీ ఈ వేదికపై ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్, సమర శంకారావం తలపెట్టిన తర్వాత భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సమర శంకారావం మాకు ఇచ్చిన స్ఫూర్తితోటి ఇక్కడ ఇప్పుడే మిమ్మల్ని కలిసిన సుబ్రహ్మణ్యం గారి సహకారంతో ఒక అద్భుతమైన ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ ఆఫీస్లో నిత్యం ట్రైనింగ్స్, అలాగే సోషల్ మీడియా కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ ప్రాసెస్, ఓటర్ ఎన్రోల్మెంటు, అలాగే పార్టీ కార్యవర్గానికి సమాంతరంగా వాటిని స్ఫూర్తి తీసుకొని జోనల్ లెవెల్లో మీటింగ్స్, పార్లమెంట్ లెవెల్లో మీటింగ్స్, ఏరియా లెవెల్లో మీటింగ్స్, అసెంబ్లీ లెవెల్లో మీటింగ్స్, బెంగళూరుని 14 ఏరియాలుగా డివైడ్ చేసుకొని 14 ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టుకుంటూ ఇక్కడ విస్తరించుకుంటున్నాం సార్. ఈ ఎలక్షన్కి సన్నద్ధం అవుతున్నాం. కాకపోతే ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక వరంలా వచ్చాయి సార్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు తమరు అభ్యర్థులుగా రామ్ గోపాల్ రెడ్డి గారిని, కంచెల శ్రీకాంత్ గారిని అనౌన్స్ చేసినప్పుడు వారు మరుసటి రోజే బెంగళూరు వచ్చి మాకు దిశానిర్దేశం చేశారు, మాకు గైడెన్స్ ఇచ్చారు. వారు మా సేవలను సక్రమంగా వినియోగించుకొని మమ్మల్ని ఒక సుశిక్షిత సైనికులుగా తయారు చేశారు సార్. తమరు మా అవకాశం ఇస్తే మళ్ళీ అలాంటి మాకు గనక రామ్ గోపాల్ రెడ్డి గారు, సంచల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాంటి మాకు గైడెన్స్ ఇచ్చారో అలాంటి గైడెన్స్ ఇవ్వగలిగితే రేపు జనరల్ ఎలక్షన్ కూడా పూర్తి స్థాయిలో మరింత సమర్థంగా పదింతులు కృషి చేయగలుగుతాం సార్. ఈ విషయాన్ని తమకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే బెంగళూరు, అలాగే కర్ణాటక వ్యాప్తంగా తమరికి, మన పార్టీకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఉన్న మేము కొద్దిమంది నెట్వర్క్ చేసి ఉండదు సార్, కానీ మీరు కన్సిడర్ చేసి దీని ఒక పూర్తి స్థాయి అనుబంధ సంఘంగా కనుక చేయగలిగితే ఇంతకి పదింతలు తమరు అభిమానుల మొత్తాన్ని నెట్వర్క్ చేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేయగలుగుతాము. అలాగే చివరిగా మనందరం ఈ మధ్యకాలంలో అందరూ ఒక్క నిమిషం సైలెంట్గా ఉండాలి దయచేసి ఈ విషయానికి. ఈ మధ్యకాలంలో మనం ఏ మీటింగ్స్ పెట్టుకున్నా కానీ ఒక మాట చెప్పుకుంటున్నాం, మీకు గుర్తుంటే ఇప్పటి నుంచి ఎలక్షన్ వరకు మనందరము చంద్రబాబు నాయుడే. నా పేరు చంద్రబాబు నాయుడే, ఆయన పేరు చంద్రబాబు నాయుడే, ఆమె పేరు కూడా చంద్రబాబు నాయుడే. ఆయనలాగనే అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో ఈ ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో పనిచేసి మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మళ్ళీ కాపాడుకుంటామని ఈ వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ధన్యవాదాలు సార్.
ఆ శక్తి మాకు ప్రసాదించాలని మిమ్మల్ని ఆశీర్వాదం కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.